కొమారెడ్డి పట్టాభి ఇంటిపై మరియు పార్టీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం రంగాపురం ప్రధాన రహదారిపై తెలుగుదేశం పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటికెళ్ళి వారి యొక్క పాప చిన్న పాప 11 సంవత్సరాల పాప ఒక్కతే ఉండి ఆ ఘోరంగా జడిసిపోయి ఆ పాప ఆ యొక్క బాత్రూమ్ లో తాకబెట్టిన సంఘటన చూసుకున్నట్లయితే మనం ఏం చేయాలి అనేసి నిర్ణయించుకొని ఈ యొక్క గోండాయజాన్ని ఈ యొక్క రౌడీ రాజ్యాన్ని మన వెంటనే తరిమి తరిమి కొట్టి మనందరం కూడా ముక్త కంఠంతో రాష్ట్రపతికి వినపడే విధంగా మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, అట్లాగనే ఈ పరిపాలన మనకు అవసరం లేదు, ఈ గత పరిపాలన చూసుకున్నట్లయితే ఎందుకో పనికిరానటువంటి ప్రభుత్వం ఇది. ఎందుకంటే అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా అన్నిట్లో కూడా విఫలమైంది. కాబట్టి ఈ గవర్నమెంట్ మనకు అనవసరం లేదు, ఈ పరిపాలన మనకు అనవసరం లేదని ఈ రాష్ట్ర వ్యాప్తంగా బంధులో మనందరం పాల్గొన్నందుకు గాను ఇలాంటివి జరగకోకుండా ఉండాలంటే అనేక రకాలుగా హింసలు మాట్లాడే స్వాతంత్రం ప్రతి పౌరుకి ఇచ్చాడు భారత స్వాతంత్రం. ఆ యొక్క ప్రాథమిక హక్కుల్లో ఏం చేశారంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నించడానికి వాక్ స్వాతంత్రం అనేది మన భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టి దాన్ని మీరు హరించడానికి మీరెవరని ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మాట్లాడే వ్యక్తి మాట్లాడే స్వాతంత్రం మనకే భారత ప్రభుత్వం భారత రాజ్యాంగం మనకి హక్కు, అది ఆ హక్కులలో మనకి ఏర్పాటు చేసింది. కాబట్టి మనందరం ఇట్లాగనే మూసుకొని ఉంటే కనుక వీళ్ళు ఇట్లాగే తిరగబడతారు. కాబట్టి మనందరం కూడా ఏకమయ్యి మన రాష్ట్రం నుండి ఈ యొక్క పరిపాలనని ఈ యొక్క రాజారెడ్డి రాజ్యాంగాన్ని తరిమి తరిమి కొట్టే వరకు మనందరం సైనికుల్లా ఇలాగే ఎదురు తిరగాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. CM, 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 CM,